పౌరసత్వ సవరణ చట్టంతో భారత్లోని ముస్లింలపై ప్రభావం ఉంటుందా? అసలు సిఏఏలో ఏముంది? పౌరసత్వ సవరణ చట్టం గురించి దేశంలో రకరకాల అనుమానాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఈ సిఏఏ అమలుతో భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రమాదం పొంచి ఉందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి కేవలం ముస్లింలకు మాత్రం అవకాశం కల్పించకపోవడమే తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చట్టం అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత భారతదేశంలోని ముస్లింలకు కూడా ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టంలో ఏముంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తక్షణమే అమల్లోకి వస్తుంది అంటూ కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను అతి త్వరలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదించనుంది. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా ఇప్పటి వరకు అమల్లోకి రాకపోవడానికి కారణం ఒక్కటే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మతపరమైన హింసకు గురై భారత్కు వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలకు భారత పౌరసత్వం అందించనున్నారు. అయితే విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి ఒక్క ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడమే దేశంలోని నిరసనలు, ఆందోళనలకు కారణం అయింది. ఈ క్రమంలోనే దేశంలోని ముస్లింలు కూడా తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు. వారిలో కూడా తీవ్ర అనుమానాలు, ఆలోచనలు, భయాలు నెలకొన్నాయి. ఇక దేశంలో సిఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ముస్లిం పౌరులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇంతకీ ఆ పౌరసత్వ సవరణ చట్టంలో మన దేశ ముస్లిం పౌరులకు సంబంధమేముంది? ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం విదేశాల నుంచి భారత్కు వలస వచ్చే వారి గురించే రూపొందించారు. దీనివల్ల ఇప్పటికే మన దేశ పౌరసత్వం కలిగి ఉన్న ఏ మతాల పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆ చట్టం తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తోంది. కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులు అనగా హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం భారత పౌరసత్వం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇదే ఇక్కడ ముస్లింలలో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహా బీజేపీ నేతలు అంతా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. సిఏఏ అమలు ద్వారా దేశంలోని ముస్లిం పౌరులకు ఎలాంటి సమస్య లేదని, వారి పౌరసత్వానికి వచ్చిన డోకా కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడానికి గల కారణాలను కూడా ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా ఏకంగా పార్లమెంట్లోనే స్పష్టం చేశారు. ఆ దేశాల్లో మెజారిటీలు ముస్లింలు కావడంతో వారు హింసకు గురి కాలేదని, ఆ 3 దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మతపరంగా తీవ్ర హింసను ఎదుర్కొన్నారని తెలిపారు. అందుకే ఈ 3 దేశాల్లోని ముస్లింలకు భారతదేశ పౌరసత్వం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లోని గిరిజనులు స్థానిక ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు అక్కడ అమలు చేయడం లేదు. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపును ఇచ్చింది. అంటే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వలస వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, సిక్కులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు రగడ నడుస్తుంది. సిఏఏపై వెనక్కి తగ్గేదేలే అని కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సర్కార్ తేల్చి చెబుతుండగా, అధికారంలోకి వస్తే సిఏఏను రద్దు చేస్తామని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో ఈ పౌరసత్వ సవరణ చట్టం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ సిఏఏపై ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ముస్లిం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించకపోవడమే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం శరణార్థులు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే వారికి పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనే దానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉందని తెలిపారు. తాజాగా నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిత్ షా ముస్లిం శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అందుకోసం రాజ్యాంగంలో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉందని స్పష్టం చేశారు. వారు కూడా భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే జాతీయ భద్రతా సహా ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని వారికి పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. సిఏఏపై ప్రతిపక్షాలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పటి వరకు పౌరసత్వ సవరణ చట్టం గురించి వివిధ వేదికలపై కనీసం 40 సార్లు తాను ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు
అమిత్ షా వెల్లడించారు. భారతదేశంలోని మైనారిటీలు ఎలాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసినట్లు చెప్పారు. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంలో ఏ పౌరుడి హక్కులను లాక్కునే నిబంధన లేదని అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగానే సిఏఏకు వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు, ఇతర వర్గాలు ఎన్నో ఆందోళన చేసినా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ సపోర్టింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శివతేజ్ ఫ్యాక్ట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.